కేరావారి గురించి సోలాపురం నుండి జొన్న రొట్టెలు మరియు పల్లీల చట్నీతో పాటు రాష్ట్రవాది యొక్క నాయకత్వంతో టెంపో నిండా బట్టలు మరియు బిస్కెట్లు పంపారు. సోలాపూర్ రాష్ట్రవాది కాంగ్రెస్ కేరళ వారి గురించి ఈ మొహిమ అంతర్గతంలో కేరళ వారికి సహాయం చేసే గురించి నాయకత్వం తీసుకున్నారు. మహిళా రాష్ట్రవాది కాంగ్రెస్ మరియు యువక్ రాష్ట్రవాది కాంగ్రెస్ యొక్క నాయకత్వంతో బచత్ఘట్ లోని మహిళల యొక్క సహకార్యంతో 30,000 కన్నా ఎక్కువ జొన్న రొట్టెలు మరియు పల్లీల చట్నీ కేరళకు పంపించబోతున్నారు. దానితో పాటు సోలాపూర్ వారు సహాయం గురించి ఇచ్చిన బిస్కెట్స్, బియ్యం, పప్పు మరియు టెంపో నిండా బట్టలు రేపు రైల్వేతో కేరళకు పంపించడం జరుగుతుంది. అలాగే మరో దిక్కు సోలాపూర్ జిల్లా రాష్ట్రవాది కాంగ్రెస్ తరఫున 4,000 టావెళ్లు, 2,000 చాదర్లు మరియు 2,000 శత్రంజులు పంపించబోతున్నారు అనే వివరాలు రాష్ట్రవాది పార్టీ యొక్క జిల్లా అధ్యక్షులైన దీపక్ సాళుకే పాటిల్ వీరు ఇచ్చారు. రాష్ట్రవాది మహిళా కాంగ్రెస్ అలాగే యువక్ రాష్ట్రవాది కాంగ్రెస్ నుండి మాజీ ఉప మేయర్ దిలీప్ కొల్లేవీరి అండంలో నగరవాసీల నుండి సహాయం చేయడం జరిగింది. శుక్రవారం సాయంత్రం ఈ సహాయం ప్యాకింగ్ చేసి కేరళకు రైల్వేతో రవాణా చేయడం జరిగిందనే వివరాలు మాజీ ఉప మేయర్ దిలీప్ కొల్లేవీరు ఇచ్చారు. సగళ్యా సహకార్యంచ్య వతీన 2,000 చాదర్, 2,000 సత్రంజీ, 4,000 టావెల్ అని ఆఖీ కాయ గోళా హోయిల్ తి మదత్ తాతడిన యా జిల్లా రాష్ట్రవాదీ కాంగ్రెస్చ్య వతీన ఆమే పాఠవాయచా నిర్ణయ ఘెత్లా అని తి ఆజ్ మదత్ ఆజ్ జాత్ ఆహే आणि आणखी काही मदत लागेल जेवढी होईल तेवढी भविष्य काळामध्ये सुद्धा केरळच्या या अडचणीत संकटात सापडलेल्या लोकांना मदत करायची भूमिका. बचत गटाच्या माध्यमातून युवक काँग्रेस आणि महिला काँग्रेसच्या वतीनं या आपत्तीला आपल्याही खारीचा योगदान काय असावा या उद्देशाने युवक काँग्रेस आणि महिला काँग्रेसच्या वतीनं आमच्या बचत गटाच्या माध्यमातून या भाकरी केरळाला शेंगाची चटणी आणि भाकरी 10,000 भाकरीचं या इकून आम्ही नियोजन करून माननीय जिल्हाधिकारी यांना देणार आहोत आणि काही निधी जे आहे ते आम्ही कॉन्ट्रिब्युशन करून द्यायचं आमचा युवक काँग्रेस आणि महिला काँग्रेसचा मानस आहे. त्या पद्धतीतून आम्ही हे काम या ठिकाणी सुरू केलं. दिनी गुरुंची रवी कुडाळकर, नवनाथ बजनावळे, अक्षय बचुटे, मनीषा नलावंडे, वंदना दिसे सही महिला मंडलम योक्का अध्यक्षुलैन नलिनी जगताप वीरतो पाटु कार्यकर्तलु कृषि तीसुकुन्नारु.